ఆయన వస్తే కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం జైలుకే. అందుకే హరీష్ రావు సీక్రెట్ యుఎస్ టూర్ వెళ్లారంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసలు నిజాలు బయటపెట్టారు. అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును కలిసేందుకు హరీష్ రావు అమెరికా వెళ్లాడని, ఆయన ఇండియాకు వస్తే కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకు వెళ్తుందంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ నాయకులపై సంచలన ఆరోపణలు చేశారు. ఇంకా కేసీఆర్ను మాజీ సీఎం ప్రతిపక్ష నాయకుడు అని పిలవద్దని, రాక్షసుడు అనాలంటూ కీలక కామెంట్లు చేశారు. ప్రపంచంలో ఎవరు చేయలేని నీచపైన పని టెలిఫోన్ ట్యాపింగ్ చేయించారని ప్రభాకర్ రావు అని రిటైర్డ్ అధికారిని అడ్డం పెట్టుకుని ఆయన కింద ఓ రౌడీ గ్యాంగ్ రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న అనే రౌడీలతో వ్యాపారవేత్తలు నాయకులను బెదిరించి లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. తెలంగాణ మంత్రులమని ఎక్కడైనా చెప్పుకోవాలంటే సిగ్గుపడే పరిస్థితికి తెలంగాణను తీసుకొచ్చారంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు 2 రోజుల క్రితం అమెరికా వెళ్లడని, ప్రభాకర్ రావును కలిసేందుకు హరీష్ రావును కేసీఆర్ అమెరికా పంపడంటూ ఆరోపించారు. ఆయన ఇండియా వస్తే కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం జైలుకు వెళ్లాల్సి వస్తుందని తెలిసి రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్డు నోటీసులు ఇచ్చే వరకు ఇండియా రావద్దని ప్రభాకర్ రావుకు చెప్పడానికి హరీష్ రావు అక్కడికి పంపడని తెలిపారు. ఇక హరీష్ రావు ఎక్కిన ఫ్లైట్, బస చేసిన హోటల్, ఎప్పుడు కలిశాడు అని అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని, కలవలేదని ప్రమాణం చేయాలంటూ సవాల్ విసిరారు ఇక కోమటిరెడ్డి. మరోవైపు కవిత బెయిల్ కోసం లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేలా లోకపాయిక ఒప్పందం చేసుకున్నారని కీలక ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు అన్ని చోట్ల బీజేపీకే ఓట్లు వేయించారని కేసీఆర్ మాటలు వింటుంటే బాధ అనిపించిందన్నారు. మంత్రి పదవి రాక తెలంగాణ ఎత్తుకున్నప్పుడు తప్ప తెలంగాణ మీద కానీ ప్రజల మీద కానీ ఏ అవగాహన లేదని దుయ్యబట్టారు. 1999 సంవత్సరంలో 41 మంది ఎమ్మెల్యేల పదే పదే ఢిల్లీకి వెళ్లి సోనియాను కలిసి రాష్ట్రం కావాలని ప్రయత్నాలు చేస్తుంటే 2 సంవత్సరాల డిప్యూటీ స్పీకర్ పదవి అనుభవించిన తర్వాత కేసీఆర్ తెలంగాణ పదవి ఆ పదం ఎత్తుకున్నాడని కోమటిరెడ్డి తెలిపారు. ఆయన ఎత్తుకునే వరకు తెలంగాణ గురించి ఎవరికి తెలియదని మాట్లాడుతున్నాడని, 69 ఉద్యమంలో తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు, అమరులైన వారు, తెలంగాణ కోసం పోరాటం చేసిన వారు ఎక్కడ పోయారంటూ మండిపడ్డారు. కేసీఆర్ను ఎవరు నమ్మే పరిస్థితి లేదని, వెల్లుండితో ఆ పార్టీ దుకాణం క్లోజ్ అని తెలిపారు కోమటిరెడ్డి. బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉన్నారని, ఉన్నవాళ్ళు కూడా ఈ కుటుంబంతో పాటు జైల్లో ఉంటారని వ్యాఖ్యానించారు. అవసరం లేని కాళేశ్వరుని కట్టి ప్రపంచంలో వింత అంటే అది 3 ఏళ్లకే కూలిపోయిందని అన్నారు. రైతు బంధు వల్ల 1000 ఎకరాలు ఉన్న వాళ్ళు బాగుపడ్డారని, పేద రైతులు ఒక్కరు కూడా బాగుపడలేదంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేశారు. ఒకవేళ తిరిగి ఆయన భారతదేశానికి వస్తే కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం జైలుకే వెళ్తుందని చెప్పేసి అందుకే హరీష్ రావుని సీక్రెట్గా యుఎస్ టూర్కి పంపించారు.